హాయ్ ఫ్రెండ్స్, మీ పండిట్ శ్రీనివాస్ గురూజీని. చాలామంది మాకు ఫోన్లు చేసి ఈ నల్ల వావిలి మొక్క అసలు ఏ విధంగా ఉంటుంది అంటే, జనరల్గా మేము వావిలి చూసాము కానీ నల్ల వామిలి, నీలి వామిలి ఏ విధంగా ఉంటుందని రకరకాలుగా ఫోన్లు చేస్తున్నారు. అంటే మా ప్రాంతంలో ఏముంటే చెప్తాం గురువు గారని, గుంటూరు, విజయవాడ అనేక ప్రాంతాల నుండి మనకు కాల్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే, స్టార్టింగ్లో చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఈ నల్లవావిలి ఈ కొనలు మాత్రం నల్లగుంటాయి. అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ మొక్కని మనం కలెక్ట్ చేశాము. ఇది మనకు పశ్చిమ బెంగాల్ నుంచి ఒక మిత్రుడు పంపించాడు, ఒక వైద్యుడు ఒక 50-60 మొక్కలు పంపించాడు. అంటే ఒక్కొక్క చోట కొన్ని సేకరిస్తున్నాము. అయితే ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, వావిలి చెట్టు లాగానే ఉంటుంది. ఈ కొనలు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఈ కొనలు నల్లగుంటాయి, అంటే ఆకులు కూడా కొంత ఈ కొన భాగాలు బ్లాక్ ఉంటాయి. మీరు చూడండి, ఇక్కడ నల్లగా ఉంటుంది. ఇది చెట్టు పెరుగుతూ ఉంటే కింది నుంచి కూడా మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంటే పెద్దగా సుమారు ఒక మనిషి లోతు అంతకంటే ఎక్కువ కూడా పెద్దగా అవుతాయి. ఇది ఏంటంటే, జనరల్గా ఇది మామూలుగా ఏంటంటే సీడ్ కూడా వస్తుంది వీటికి కొద్దిగా. లాస్ట్ ఇయర్ మనం వేసామంత సీడ్ ఏం రాలేదు, అంటే పెరగలేదు మొక్క. ఎందుకంటే ఇది న్యాచురల్ కల్టివేషన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో యూరియా కానీ సూపర్ ఫాస్ఫేట్ గుళికలు ఏమాత్రం తగిలినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అది అంటే డెడ్ అయిపోతుంది. దాన్ని పెంచాలంటే కనీసం ఇప్పుడు మేము ఇక్కడ శ్రీనివాస్ నగర్ దగ్గర మేము ఏం చేస్తున్నాం అంటే, ఆ కోళ్ళ పెంట, ఆ మేకల పెంట తీసుకొచ్చి కనీసం ఒక 3-4 ఇంచుల మందం వేసి మొత్తం కల్టివేషన్ చేయిస్తున్నాం. జనరల్గా ఏంటంటే, మనము కొన్ని మొక్కలు ఈ మొక్క అంతరించిపోతానికి కారణం ఏంటంటే, పదే పదే నేను ఈ మొక్క గురించి ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య మోకాల నొప్పులు. అంటే జనరల్గా చాలామంది మోకాల నొప్పులతో బాధపడుతుంటారు. ఎందుకు ఈ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే, మన జీవన శైలి కరెక్ట్ లేక, మనం తీసుకునే ఆహార పదార్థాలు కరెక్ట్ లేక. అయితే దాంట్లో ఏంటంటే, ఈ నల్ల వావిలి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. అంటే వావిలి ఉంటుంది, నీలి వావిలి ఉంటుంది, కానీ నల్ల వావిలి అనేది అద్భుతమైన మొక్క అని మా గురువుగారు దీని గురించి చాలా చెప్పేది. దీని ఏంటంటే, చాలా లోహాల శుద్ధులకు, పాదరసం శుద్ధికి, ఇంగ్లికం శుద్ధికి రకరకాలుగా దీన్ని ఔషధంగా వాడతారు. ఎందుకంటే దీని ఆకుల రసంలో గనక పాదరసం శుద్ధి చేస్తారు, ఇంగ్లికము శుద్ధి చేస్తారు చాలా వరకు. అంటే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇందులో ఏంటంటే, జీడి గింజలు కూడా శుద్ధి చేస్తారు. దానికోసమే మనం ఒక విశ్వ ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నామంటే, ఈ మొక్కలన్నీ కలెక్ట్ చేసి కనీసం ఒక్కొక్క చోట దీన్ని ఒక ఫామ్ లాగా పెంచాలండి. మొత్తం ఆర్గానిక్ ఫామ్, అక్కడ ఏమి కూడా ఎలాంటి యూరియా సూపర్ ఫాస్ఫేట్ ఏమి వేయకుండా చాలా జాగ్రత్త గినక మొక్కను పెంచగలిగితే. ఎందుకంటే నేను ఈ మొక్కలను పెంచడానికి ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే, నేను అనేక ప్రాంతాల్లో రీసెంట్గా మన సిద్దిపేట జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం 600 ఎకరాల ఉన్న ఒక గుట్ట ప్రాంతంలో చాలామంది చెప్పారనమాట. ఎందుకంటే మా ఏరియాలో అసలు నల్లవావిలి మీరు ఇంత చెప్తున్నారండి, మా ఏరియాలో విస్తారంగా ఉంది. ఒకప్పుడు అంటే 25 సంవత్సరాలు వాళ్ళు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కాదు. మేమేదో అడావుడిగా పోయి ఆ విలేజ్ మొత్తం ఆ జల్లడబట్టి ఆ ఏజ్ పెద్దవాళ్ళని అందరినీ కూర్చొని అడిగితే చివరికి అక్కడ తెలిసింది ఏంటంటే, ఎప్పుడో 30 ఏళ్ల కింద ఉండేది సార్ ఆ నల్లవావిలి, అదేదో డబ్బులు వస్తాయట, ఏ వస్తాయట, ఇవి వస్తాయట అని. అందుకనే నా యొక్క ప్రయత్నం ఏంటంటే, ఈ మొక్కలని కల్టివేషన్ చేసి చాలామంది వైద్యులకు దీన్ని ఇవ్వాలి. అంటే దీని విలువ తెలవాలి. మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, పక్షవాతము, అంటే జనరల్గా ఏంటంటే, అసలు ఎంత డిసీజు అంటే ఎంత పెద్దగా ఉన్నా కూడా డిసీజు దాన్ని కూకటి వేలతో తీసేస్తుందని అంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. దాంట్లో ఏంటంటే, శుద్ధి కనుక చేయడం తెలిసి ఉంటే దాన్ని ఎక్సలెంట్గా ఒక మంచి మందు, ఎలాంటి కెమికల్స్ లేకుండా. చాలామంది ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు ఆ కెమికల్ కలుపుతారు, ఈ కెమికల్ కలుపుతారు అని ఒక అపోహలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎంత అద్భుతమైన మూలికలు ఉన్నాయంటే అంత మూలికలు ఉన్నాయి. దాన్ని
శుద్ధి, భావన, అనుపానం. అసలు ఫస్ట్ సేకరణ రావాలి. సేకరణ అంటే ఆ మొక్క అసలు ఎక్కడ దొరుకుతుంది, ఆ మొక్కని ఎట్లా కల్టివేట్ చేయాలి, ఆ మొక్క ఆకులు ఏ విధంగా పనిచేస్తాయి, దాని కాండం ఏ విధంగా పనిచేస్తుంది, దాని వేర్లు ఏ విధంగా పనిచేస్తుంది, దాంతో ఏమి తయారు చేయొచ్చు, మళ్ళీ ఆ తయారు చేసిన మందు కూడా దేంట్లో కలిపి తీసుకోవాలి, దాన్ని అనుపానం అంటారు. కాబట్టి మనం ఒక రీసెర్చ్ లాగా ఒక శాస్త్రీయతను నిరూపిస్తానికి మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి రాబోయే కాలంలో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది మీకు, మీ కుటుంబానికి, మీ సహమిత్రులకు, మీ బంధుమిత్రులకు ఎంతోమందికి మేలు చేసే సంస్థగా దీన్ని తీర్చిదిద్దుతున్నాము. ఎందుకంటే అనేక రకాలుగా అంతరించిపోతున్న మొక్కల్ని, ఇంకా ఈ ఒక్క మొక్క కాదు, ఒక 120 రకాల మొక్కల్ని మనం సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్ యజమాని డెవలప్ అవుతాడు. కానీ ఇక్కడ మాలాంటి అనువంశిక వైద్యుల్ని మీరు ప్రోత్సహిస్తే, ఇప్పుడు నా చేతిలో ఒక 100 ఆవులు పెరుగుతున్నాయి, నేను నిత్యం అగ్నిహోత్రం చేస్తాను. అంటే వీటి వల్ల ఏంటంటే లోక కళ్యాణార్థం ఈ అగ్నిహోత్రం అని ఎందుకు చేస్తారంటే, ఈ చుట్టుపక్కల మొత్తం, ఈ పర్యావరణం మొత్తం, అంటే పొల్యూట్ అయిన పర్యావరణాన్ని మేలుకొలిపే ప్రక్రియ ఇదే కనుక నల్లవావలి రాబోయే కాలంలో చూడండి, కొన్ని 100 ఎకరాలలో, అంటే నా స్నేహితుల ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ సేకరించి అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క మొక్క అన్న ఉద్దేశంతో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, అనువంశిక ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. మాలాంటి వ్యక్తులని ప్రోత్సహిస్తే రాబోయే భావితరాలకు ఒక మంచి మైలురాయిగా, అక్కడ ఒక మంచి వైద్యుడు జీవించి ఉన్నాడని మేము నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనము శాస్త్రీయతను కోల్పోయి ఈ మన ఈ యుగం ఏ విధంగా ఉందంటే అంతా హడావుడి జీవితం. అసలు ఈ బిజీ లైఫ్లో మనం ఏం చేస్తున్నామంటే పాత పురాతన విషయాలని మర్చిపోతున్నాం. ఆ పురాతనమైన విషయాల్ని మనం కనుక గుర్తు చేసుకుంటే ఈరోజు భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో లిక్కర్ సేల్స్ గురించి ఒక్కసారి కనుక మీరు ఆలోచిస్తే మనం ఎక్కడ ఉన్నాం, ఏమైపోతున్నామో మీ అందరికీ తెలుస్తుంటుంది. జనరల్గా ఏంటంటే ఒకప్పుడు కాలంలో మనము ఎంత కష్టజీవులమో ఈరోజు అంత సుఖజీవులం అయిపోయాం. ఎందుకంటే ఈరోజు రాత్రి కనపడ్డ వ్యక్తి ఉదయాన్నే కనపడలేకుండా, ఉదయాన్నే కనిపించకుండా పోతుండు. దీనికి అంతటి కారణం ఏంటంటే మన జీవన శైలి, మన జీవన విధానం కనుక మార్చుకోకపోతే అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నా ఎనాలిసిస్ ప్రకారం నా దగ్గర 100 పేషెంట్లు వస్తే 8 మందో 6 మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు. ఈరోజు కనుక మా దగ్గరికి 100 వచ్చారనుకోండి, 60% వాళ్ళే ఉన్నారు మోకాళ్ళ నొప్పులు. మళ్ళీ వయసు రీత్యా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అయితే నాకు తెలిసినంతవరకు 50 ఏండ్లు 45 ఏండ్లు 60 ఏండ్లు 60 ఏండ్లు మోకాళ్ళ నొప్పులకు వచ్చేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, మన 25 ఒక యువతి అమ్మాయి నడుస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, మనం ఎక్కడ ఉన్నాము, ఏమి జరుగుతుంది, మన జీవన శైలి ఏంది, మన మనుగడ ఏంది, మనం 20 బతకగలుగుతామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జీవన విధానం కోసం నాకు కాల్ చేయండి. మనము ఇప్పటికైనా తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సరిదిద్దుకోవడం ఒక మంచి లక్షణం. కాబట్టి నేను ఇన్ని రకాల విషయాల్ని సేకరించి ఒక మంచి, అంటే రాబోయే కాలంలో కనుమరుగైపోయిన చెట్లు అంటే బోధిధర్మ ఆయుర్వేద లేదా పండిట్ శ్రీనివాస్ గురూజీ అనే విధంగా నేను ఎంతో కష్టపడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అనేక రకాల ఆవుల బ్రీడ్లు మేము సేకరిస్తున్నాం. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వాటి వల్ల ఫలితం ఏందో మీకు ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అనువంశిక ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి, గురు పారంపర వైద్యులని ప్రోత్సహించండి. తప్పకుండా మన జీవితాలు మార్చే ఒకే ఒక అవకాశం ఆయుర్వేదం. కాబట్టి తప్పకుండా ఈ ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి హైదరాబాద్, అండ్ మిర్యాలగూడ కూడా.